స్వాతంత్ర్య సమర యోధులకు వారసులమని గొప్పగా మేము చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇవాళ రాష్ట్రంలో మహిళల పట్ల ఎటువంటి భద్రత లేదు. అధికార ప్రభుత్వం ఒత్తిళ్లపై ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజల్ని మోసం చేసి ఆఫీసర్స్ పైన పనిచేసే వాళ్ళ పైన అధికార ప్రభుత్వం చట్టానికి విరుద్ధంగా కొన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చి వాళ్ళని ప్రవర్తించాలని చెప్పి చేసినందుకు ఎంతమందో బలైపోతున్నారు. ఇదేనా శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను సవాలు చేస్తున్నాను. ఒక సైడ్ ఆర్టీసీ సమ్మెలో 23 మంది చనిపోతే కనీసం దున్నపోతు పైన వాన ప్రవర్తన ప్రభుత్వం అవలంబిస్తుంది. కానీ అయ్యో పాపమని పండగ పూట దసరా దీపావళిలో కూడా కారు చీకటిగా గడిచిపోయింది ఆర్టీసీ సమ్మెలో ఉన్న ప్రజలందరికీ. పైగా అబద్ధం ప్రకటనలు 10 మంది చేరారు 12 మంది చేరారు అని చెప్పి మాట్లాడటం, అదేవిధంగా ఇవాళ అబ్దుల్లాపూర్ మెట్లో ఈ మనిషిని దారుణంగా నిర్దాక్షిణంగా అక్కడికక్కడ పెట్రోల్ పోసి కాల్చేసి ఆమెను కనీసం వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చే దిక్కు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. గవర్నర్ ఒక మహిళ, తప్పకుండా తాను దృష్టికి ఈ సమస్యలన్నీ కూడా తీసుకెళ్లటం జరుగుతుంది. జరుగుతున్న దౌర్జన్యం దగా రాజకీయాలకి ప్రజలు లొంగరు. ఆర్టీసీ సమ్మెతోనే కేసీఆర్ గారికి ముప్పు తీరిందనేది ఆయన అర్థం చేసుకోవాలి. అధికార మదం బలంతో ఖండబలంతో అండబలంతో మీరు దబాయించినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని మనము నోరు కట్టేలేము. గత చరిత్ర తిరగేసి చూస్తే ఇంతకంటే హేమాహేమీలు, ఇంతకంటే మొనగాళ్ళని కూడా ప్రజాస్వామ్యం మోకాళ్ల బేరానికి తీసుకొచ్చిందనేది ఆయన తెలుసుకోవాలి. రాష్ట్ర విభజనలో ఇంతమంది పాల్గొని ఆ రోజు జేఏసీ పిల్లలు, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు పాల్గొని ఆ రోజులో ఆర్టీసీ సమ్మెలు ఇవాళ ఉన్నోళ్ళు కూడా ఆ రోజు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోరాడి వంటవార్పు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గద్దెని ముఖ్యమంత్రి గారికి కేటాయిస్తే ఇవాళ ఓయూ పిల్లలు లేరు, వాళ్ళు బలైపోయారు. కేసులు ఇంకా వాళ్ళుకి చుట్టుకొని వాళ్ళు కోట్లు చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా అదే వంటవార్పు సమస్యని పరిష్కరించకుండా ఆ వాళ్ళని ఇవాళ దురుపయోగం చేసి ఉద్యోగాలు తీసేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి బెదిరింపులు, 6వ తేదీ జరగకపోతే చూడండి, 7వ తేదీ జరగకపోతే చూడండి అని హెచ్చరిస్తున్నారు. నేను అడుగుతున్నాను, రాష్ట్ర విభజన అయింది, ఇది ఒక సంస్థ రెండు రాష్ట్రాలకి సంబంధించింది. ఆర్టీసీ ఈ ఆర్గనైజేషన్ని డివిజన్ అవ్వలేదు. మరి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్ రెడ్డి గారు ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నారు? ఈయన ఇక్కడ నిర్దాక్షిణంగా ఉద్యోగాలు పీకేస్తానని ఏ హక్కు అధికారం? ఏ చట్టం కింద ఆర్టీసీ ఆర్గనైజేషన్ ఉమ్మడి ఆర్గనైజేషన్ రెండు రాష్ట్రాలకి? ఇంతవరకు విభజన జరగలేదు కాబట్టి ఆయనకు హక్కు అధికారము లేదు ఈ విధంగా చేయటానికి అనేది ఒకసారి ఆయన్ని చట్టపరంగా ఆలోచించుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా ప్రజల్ని వేడుకొని మీరు చేయాల్సిన పరిపాలన చేయకుండా ఇటువంటి స్వలాభానికి మీరు ప్రజల్ని బలి చేస్తారని అనుకుని తప్పించుకొని తిరుగుతారంటే అది మీ భ్రమ. సమ్మెకే కాదు, ప్రతి సామాన్యుడికి మేమున్నాము అని కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశంపై ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలు అందుబాటులో ఉంటూ మారుమూల ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ ప్రజా సమస్య పరిష్కరణకి మేమందరం కూడా అంకితమైనామనేది మీ అందరికీ కూడా తెలియపరిచేదానికి ఇవాళ జిల్లాలో పర్యటన చేయటం జరుగుతూ ఉంది. డెంగ్యూ వ్యాధికి ఎంతమంది బలైపోయినా ఇవాళ వరకు హైకోర్టు స్పందించి డైరెక్షన్లు ఇచ్చినా కూడా, ఆర్టీసీ సమ్మెపై కూడా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా, అదేవిధంగా గవర్నర్ గారు పిలిచి అడుగుతామంటే అంత అహంతో అసలు కనీసం కలవలేదు. అంతేలే, ఆడవాళ్లతో
అలుసు వీళ్ళకి ఈ విధంగానే చూస్తారు అనేది గవర్నర్ గారికి కూడా అర్థమైపోయింది. ముఖ్యమంత్రి గారు గుర్తించాల్సింది, గ్రహించాల్సింది ఒక్కటి, కేంద్ర ప్రభుత్వం నీతో లేదు. గవర్నర్ గారికి కొన్ని చట్ట అధికారాల చేతిలో ఉన్నాయి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేది గ్రహిస్తే తగిన పరిణామాలకి వీరు గురవుతారనేది నేను హెచ్చరిస్తున్నాను. ఈ సమ్మె పరిష్కరణ వరకు, ఈ ప్రజలకి మళ్ళీ మనోధైర్యం కలిగే వరకు మేమందరం కూడా రోజు గల్లీ గల్లీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ దేశ స్వాతంత్రానికి పునాదులేసి ఇన్ని సంవత్సరాలు స్వాతంత్ర సమరయోధులకి వారసులు మనం గొప్పగా చెప్పుకున్నామో ఆ పేరు నిలబడేదానికి మేము అంకితమయ్యి ప్రజల్లో తిరుగుతున్నామని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.